రాష్ట్రంలో వచ్చే 4-5 ఏళ్లలో ఏటా 10 లక్షల టన్నుల ఫామాయిల్ ను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఉత్పత్తి 40,000 టన్నులే. రానున్న రోజుల్లో కొత్తగా 3 ఫామాయిల్ ఉత్పత్తి మిల్లులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య ప్రణాళికను రూపొందించింది. వీటి ఏర్పాటుకు 4 ఏళ్లలో తొలిదశ కింద 500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. వీటి ఏర్పాటుకు జోగులాంబ జిల్లా బీచ్పల్లితో పాటు సిద్దిపేట మహబూబాబాద్లో 60 ఎకరాల చొప్పున భూములు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ఆయిల్ ఫేడ్కు భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట దమ్మపేటల్లో 2 నూనె మిల్లులున్నాయి. వీటి పరిధిలో 30 ఎకరాల్లో మాత్రమే ఆయిల్ ఫామ్ తోటలున్నాయి. రాబోయే అవసరాల కోసం ఏకంగా 162,000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టాలని నిర్ణయించారు.